ఈ రోజు ఒక విషయంలో చూస్తే నమ్మి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడి ఈ విధంగా బాధపడుతున్నారు. ఎంతమంది గుండాకి చనిపోయారు మనం చూసాం. మీ కార్యకర్త నీతి నిజాయితీగా మాట్లాడాడు. ఆ కార్యకర్తకి సమాధానం చెప్పండి. ఆయన ఒక మాట చెప్పాడు, మనం చెప్పలేదు, మనం ఎక్కడా ఈ మాట మాట్లాడలేదు, మనకెందుకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు మీరు మాట్లాడరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పరు అని ఒక కార్యకర్త మిమ్మల్ని నిలదీస్తా ఉంటే, ఒక నీతివంతంగా అతను మాట్లాడితే మీకు సమాధానం చెప్తాను. అడుగుతున్న ఈ ప్రజాప్రతినిధికి వీళ్ళకి కావాల్సిన అధికారం కావాలి. అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చేయాలి. ఈ నాయకులే ఆ రోజు 2014 ఎన్నికల కంటే ముందు విభజన జరిగినప్పుడు ఒక్క మాట గట్టిగా మాట్లాడుంటే ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగేది కాదు. ఆ రోజు కూడా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళు చేసే నిర్ణయాన్ని ఏమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన నాయకులు ఎన్నికల ముందు అమరావతి ఉంటుంది రాజధాని అని పదే పదే మాట్లాడి ఎన్నికలు అవుతానే ఈరోజు చేయడం తప్పేంటని మీరు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నారుకులండి, మనిషికి ఇన్ని మాటలు ఏంటండి? వీళ్ళు మనుషులా? వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడితే ప్రజలందరూ మనం ఆమోదించాలా? అంటే మనకు ఒక పద్ధతి లేదా? ఈ ప్రభుత్వం విశ్వసనీయత లేని ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికి ఆయన మీదనే నమ్మకం లేదు. ఈరోజు పారిపోయాడు ఎన్నికలంటే ఎందుకు పారిపోవాలి? ఎప్పుడో చెప్పారు కదా, మా ఇంట బయట లేదు, మా వంశంలో లేదు, మేము ధైర్యంగా మాట్లాడతాం, చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మాట్లాడరు కదా. ఎందుకు నిలబెట్టుకోవాలని అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే ఎన్నికలు పోదాం. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఎన్నికల్లో చెప్తే మేమందరం గమ్మున ఉంటాం. అట్లా కాకుండా ఈ చేయడం మాత్రం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు పీపీఎస్ విషయంలో రెగ్యులేటరీ కమిషన్ అనుగుణంగా చేస్తే కావాలని అవన్నీ క్యాన్సిల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరించారు. ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ ఎదురు తిరిగారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం, ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా మీకు అధికారం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే కేంద్రం కూడా ఒక చట్టమే తీసుకొస్తామన్నారు. అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మనం ఒక అవగాహన, ఒక ఎంఓయూ చేశాం, ఒక అగ్రిమెంట్ చేశాం, దానిపైన వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. అలాంటి రైతుల యొక్క విశ్వాసాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్రం ఆ రోజు మీరు చూస్తే ఏది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఎగ్జమ్ చేశారు, రైతులకు సహాయం చేశారు, రాజధాని డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా ఇంటర్ఫీర్ అయి ఈ రాజధాని కాపాడవలసిన అవసరం ఉంది. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మేము చేసిన మాటలే మీకు వినిపించాను. మీరు ఏ విధంగా మడమ తిప్పారో మాట తప్పారో వినిపించాను. మీ కార్యకర్త మిమ్మల్ని నిలదీశారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, తటస్థులు కోరుతున్నా, మేధావులు కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే నీతి నిజాయితీ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, ముందుకు రండి, మాట్లాడండి. జరిగే అన్యాయం పైన మీరు మీ నాయకులు నిలదీయమని చెప్పి కోరుతున్నా. నిలదీయకపోతే మీరు మీ భావితరాలు కూడా నష్టపోతాయి. వీళ్ళకు నీతి లేదు, నిజాయితీ లేదు, మాట లేదు, ప్రజా సమక్షేమ పైన లెక్క లేదు. ఒక కార్యకర్త అడిగాడు, ఈరోజు కరోనా వైరస్ వచ్చింది, ప్రమాదంగా తయారైంది, తుంపర్ల వల్ల కూడా ఇది ఒకరికొకరికి స్ప్రెడ్ అవుతా ఉంది, ఈ సమయంలో మీరు రాజధాని మార్చడం ఎందుకు? మనం చెప్పామా మార్చదని అడిగే పరిస్థితికి వచ్చారు. కనీసం ఆ కార్యకర్త ఏ మెసేజ్ అయితే కరోనా వైరస్ పైన ఇచ్చారో ఆ మెసేజ్ కూడా ఈ ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాడు. ఏమనాలండి? తన్ని అతనికి ఉండే అవగాహన కూడా ఇతనికి లేదు.
అతను చాలా స్పష్టంగా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడింది బ్లీచింగ్ పౌడర్ వేసి వెళ్ళిపోతుంది లేకపోతే పారాసిట్ మాల్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది ఏం కాదు మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నట్టు ఎక్కువ కేసులు వస్తున్నాయి ఈరోజు రోజుకు 10,000 కేసులు వస్తున్నాయి 60 నుంచి 70 మంది నిన్న కూడా 67 మంది చనిపోయారు హాస్పిటల్లో బెడ్స్ లేకుండా వెంటిలేటర్స్ లేకుండా క్వారంటైన్ సెంటర్లో భోజనం లేకుండా ప్రజలు ఎక్కడికక్కడ ఆవేదంతో ఉంటే అలాంటివి ఆలోచించకుండా మీ సమయాన్ని అక్కడ హెచ్చించి వాళ్ళని కాపాడకుండా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయడం చాలా తప్పు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను నేను అందుకని ఈ విషయంలో మళ్ళా 2 రోజుల తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ ఎందుకు అమరావతి ఇక్కడే ఉండాలి దీనివల్ల రాబోయే నష్టాలేంటి చట్టపరంగా ఉండే ఇబ్బందులేంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విషయంలో ఏదేది చట్టంలో ఉండే దాని ప్రకారం ఒకసారి హైకోర్టు పెట్టాలి కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో సుప్రీం కోర్టు యొక్క ఆమోదంతో హైకోర్టు అక్కడ బైఫరికేషన్ పెడితే సాక్షాత్తు సుప్రీం కోర్టు సీజీనే వచ్చి ఫౌండేషన్ ఇస్తే ఈరోజు మీకు అధికారం ఉన్నట్టు మేమేదో హైకోర్టును మార్చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబండి దాని మీద ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ కావాలని చెప్పి మీకు ఇష్టం లేదా అని మాట్లాడే పరిస్థితికి వస్తున్నాను ఏదైనా సరే అసత్యాలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడం తప్పు మోసం చేయడం అంతకంటే తప్పు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలతో ఎన్నుకున్న వ్యక్తి నీకు మెజారిటీ ప్రజలను నమ్మేస్తే వాళ్ళని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకోవడం అంతకంటే తప్పు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా మరొకసారి హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోవాలి మీ నిర్ణయాన్ని అనౌన్స్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీకు అధికారం లేదు రాజధాని మార్చే అధికారం లేదు అట్లని చెప్పి ఇదే సమయంలో ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా మీరు చేయడం నేరం ఇది చాలా తప్పు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని మళ్ళీ ఏ విధంగా చేయాలో మేము వర్కౌట్ చేస్తాం రైతులు రోడ్డు మీద ఉన్నారు 230 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు జేఏసీ ఆందోళన చేస్తున్నారు రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి ఈరోజు కూడా వామపక్షాలు ఆందోళన చేశాయి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ఏమీ పట్టనట్టు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు